పాటల ప్రయాణం టాప్ 8 వరకు చేరుకుంది. ఫస్ట్ టీవీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ నేనే అనౌన్స్ చేశాను అనమాట మా టీవీ అని. ఈరోజు మా టీవీ ఎక్కడొక్క సూపర్ సింగర్స్ అనేది ఇంకా ఇది మార్క్ అలా ఉండిపోతుంది చిరస్థాయిగా మీ ఫ్యూచర్లో కూడా. ఇంత పట్టు నుండి చూస్తున్నాను, నేను పట్టు నుండి పాడుతుంది కాబట్టి ఈ పాటని ఈ లెవెల్లో ప్రజెంట్ చేయగలిగింది. అవుట్ స్టాండింగ్ అంటే ఏం చెప్తాను. యాక్చువల్లీ అక్కడికి వచ్చి నీకు హగ్ ఇద్దాం అనుకున్నాను. కసిగా నిన్ను ఎత్తుకుపోతా. నువ్వు నన్నేం పండు కోతి లెక్క నిన్నోరా. సాంగ్స్ వినడానికి ఆడియన్స్ పరి తప్పించిపోతుంటారు. ఆల్మోస్ట్ ఆ పాత మా సావిత్రమ్మ గారు కనిపిస్తున్నారు, గడ్డోజ్ గారు కనిపిస్తున్నారు. ఈ సూపర్ సింగర్ సెట్ ని మాయాబజార్ చేసినందుకు నీకు అభినందన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ ను ఎంచుకున్నందుకు దిస్ ఇస్ అ స్టార్ ఫీలింగ్. చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకు సివియర్ ఆస్తమా అండ్ సైనస్ ఉండడం వల్ల ఒక 4 to 5 months నాకు వాయిస్ రాలేదు, ఐ కుడ్ నాట్ సింగ్. But I'm very happy that I have attempted this song. Thanks. Okka vaipu manchu terala karigete usuni de okka vaipu munti segala kaalcheti kaburu ni de selavu silavu kathavu vyadavu tudigo. What is singing, amma? Very professional. అక్కడున్న నలుగురు జడ్జెస్ రోల్ రివర్స్ అయ్యింది అనుకోండి, ఎలా మాట్లాడతారు అనేది చూడాలని అనుకుంటున్నాం. శ్వేత గారు ఎలా అనిపించింది? చింపి పాడేశారు. అనంత్ గారు, నువ్వు పాడావే, అది పాట కాదు. పాట కాదా? ఒక వేట. ఈ పాట రాసింది ఎవరు? అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ శ్రీరామ్ గారికి ఆయన ఎక్కడున్నా కానీ ఇది ఇది బారాలేదు.
ఎడిట్లో ఎడిట్లో తీసాను కొంచెం ఎందుకంటే వెళ్ళిపోరు రేమ మందిరికి వెళ్ళిపోరు నిజం చెప్తా ఇది రెహమాన్ గారు వింటే మట్టుకు డెఫినెట్ గా నిన్ను పిలిచి పాట ఇచ్చాను. థాంక్ యూ సో మచ్. రెహమాన్ సార్ తప్పకుండా మీ పాట వినాలి, ఈ పర్ఫార్మెన్స్ నేను పంపుతాను. థాంక్ యూ. మీరు రెహమాన్ సార్ దగ్గర పాడాలి. ఇంతకు మించిన బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇప్పటిదాకా ఈ షోలో రాలేదు.